హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బై విజయ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఇందాక బందరకోట దగ్గరికి వెళ్ళి కోటకి వెళ్ళాం కదా, డచ్చు. ఆ డచ్చు వారి సమాధులు ఇక్కడైతే ఈ ఏరియాలో, మన ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడ్ ఉంది. ఈ సమాధుల్లో, ఈ శ్మశాన వాటికలో అయితే డచ్ వారి సమాధులు ఉంటాయి. ఇది అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి చూసినట్లయితే చూసారా, ప్లస్ సింబల్ ఉన్నాయి. ప్లస్ సింబల్స్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క పవర్స్ బట్టి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సమాధి అయితే మనకి ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న ఏరియా ఏంటంటే, ఈ ఏరియా ఈవెన్ డ్రోన్స్ కూడా ఎగరడానికి ఇక్కడైతే వీలు లేదు, ఎటువంటి పర్మిషన్ లేదు. ఇక్కడ 2 డబుల్ స్టేర్స్ బిల్డింగ్ కట్టడం కూడా కుదరదు. ఇన్ కేస్ ఏమన్నా కావాలంటే, కట్టుకోవాలంటే ఇక్కడున్న ఆపోజిట్ ల్యాండ్ హోల్డర్స్ ఏంటంటే, విజయవాడలో ఆఫీస్ ఉన్న ఆఫీస్ ఉంటుంది, దీనికి సంబంధించిన ఆఫీసు, పురావస్తు శాఖ ఆఫీసు, అక్కడికి వెళ్ళి వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇది దీని ఎంట్రీ గేటు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు దీనికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడికైతే నో ఎంట్రీ అన్నమాట. ఇక్కడైతే ఇది డచ్ వారికి సంబంధించింది. అక్కడ మీరు చూశారు కదా ఇందాక బందరకోటలో, ఆ కోటలో వాళ్ళు ఊరు చివర ఉన్నప్పటికీ వా బాడీస్ మాత్రం ఊరు నడి బొడ్లో అయితే స్టోర్ చేసి భద్రపరిచేవాళ్ళు. చూడండి, ఈ ఏ ఇయర్లో చనిపోయారు, ఆయన పేరేంటి, ప్రతిదీ దీనికి పైన రాసి ఉంటుంది. దీనికి సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్స్ దీనిలో అయితే ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. ఆడేదండి మిల్లరు, దాంట్లో ఇసుక సున్నం వేసి దాన్ని జిగురొచ్చేదాకా బాగా ఆడతారు. గైండర్ లాంటిది అనమాట, గైండర్ అంటే ఇంకే చక్ర లోపల అది ఆడినాక తీసి మళ్ళీ దాన్ని అప్పుడు ఈ పై స్లాబ్ లేని ఈ గోడ కట్టని దేంతో ఆ సున్నంతో కట్టిన ఇవన్నీ. సో ఇప్పుడు కూడా ఇవి కట్టాలంటే ఇది కావాల్సింది. ఇప్పుడు అంటే ఇటువరకు అంటే ఎడత ఆడేవాళ్ళు మనుషులు, ఇప్పుడు అది కాకుండా అంతా మిల్లర్ మీద, అంత ఇంజనీర్ మీద. అది గంటకయ్యేది 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో చేస్తుంది. ఇప్పుడు దీని నుంచి ఇలా బయటకు వస్తే మెయిన్ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఆయుధగారం కానీ గంట స్తంభం అంటుంది, గంట స్తంభం కానీ అవన్నీ ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్దాం. ఇది వేదానికి వాళ్ళు మొత్తానికి హోల్స్ ఉంటాయి. ఎందుకనంటే ఉన్న సోల్జర్స్ దానిలో నుంచి గన్స్ బయటకు పెట్టి సెక్యూరిటీ కింద అయితే ఉండేవాళ్ళు. దానికోసం ఆ హోల్స్ సెక్యూరిటీ పర్పస్. ఇక్కడి నుంచి మనం ఒకసారి ఆయుధగారం దగ్గరికి వెళ్ళి అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది సైడ్ వ్యూ, సైడ్ నుంచి ఇది మనకి ఆయుధగారం దగ్గరికి వెళ్ళేది. అదన గంట స్తంభం, మ్యాక్సిమం అప్పుడున్న గుర్తులు అయితే మ్యాక్సిమం లేవు, అన్నీ చెరిగిపోయినట్లే ఇక్కడ కనిపిస్తుంది. ఈ స్తంభం దగ్గర ఒక బోర్డు అయితే ఉంది, ఏముందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఫెన్సింగ్ చూస్తున్నారు కదా, ఈ చాలా హైట్. ఇప్పుడంటే ఏసీ రోడ్లు అవన్నీ వేసి ఇదైతే గోడ చిన్నగా కనిపిస్తుంది, కానీ ఒకనొక రోజుల్లో ఇది ఆయన చెప్పిన ప్రకారం అయితే ఇవి ఎంత షార్ప్గా ఉన్నాయి, ఇటు నుంచి అటు దూకెళ్తే ఈ షార్ప్ ఎడ్జెస్ అనేవి వాళ్ళకి దిగిపోతాయి, అంత షార్ప్ ఉన్నాయి. ఇప్పటికీ ఆ స్టాండర్డ్ అయితే ఇంకా ఉంది. ఇక్కడ అయితే ఒక మనకు బోర్డు కూడా ఒకటి ఉంది, ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. దిస్ మాన్యుమెంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ఆఫ్ ది నేషనల్ ఇంప్రూవ్మెంట్ ఇంపార్టెన్స్ అండర్ ద ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వాళ్ళైతే బోర్డు పెట్టారు దీని గురించి. దానికి వెళ్ళడానికి ఇది ఆ రోడ్ నుంచి, ఆ కోట నుంచి ఇటు పక్కకు వస్తే మనం స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఇదైతే మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్లో ఫస్ట్ పోర్ట్ ఉన్నప్పుడు ఇది రైల్వే ట్రాక్ అనేది ఉండేదంట. దీనికైతే ఇక్కడి నుంచి అక్కడి ప్రొడక్ట్స్ కానీ ఏదైనా ఇక్కడికి ఎరువులు అవన్నీ ఆ గూడ్స్ ట్రైన్స్, మామూలుగా మనుషులు ఎక్కించుకోవడానికి అయితే కాదు, గూడ్స్ ట్రైన్స్ అవన్నీ అయితే వచ్చాయంట. ఇది ఇప్పుడైతే దీనిలోకి ఒకసారి వెళ్తున్నాం మనం. మందుగుట్టు సామానం అనేది దీనిలో పెట్టేవాళ్ళంట. లయంలోకి లోపలికి వెళ్ళడానికి అయితే గేట్ స్ట్రక్ అయిపోయింది, సో మనం ఈ ట్రై చేస్తున్నాం. సో పైన చూసారా ఎలా ఉందో, ఓవెల్ షేప్లో అయితే ఉంది ఇది.
ఈ ప్లేస్లోనే స్టోర్ చేసేవాళ్ళు. అప్పుడున్న వెపన్స్ కానీ ఏమన్నా దానికి దూరంగా ఇక్కడ స్టోర్ చేసుకుని ఇక్కడ నుంచే వాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. ఇదే ప్లేస్లో అప్పుడు రైల్వే ట్రాక్ అనేది ఉండేది. ఇప్పుడు ఎక్కడైతే మనం ఉంచున్నామో ఆ ప్లేస్లో ఇదంతా ఇప్పుడు శిథిలం అయిపోయింది. దీనిలో ఉన్న ఐటమ్స్ కానీ అవన్నీ వాళ్ళు తీసుకుంటా, మిగతావి ఏమన్నా ఉన్నాయంటే అవి పురావస్తు శాఖ వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళు స్టోర్ చేసుకున్నారు వేరే ప్లేస్లో. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న లోకల్గా అయితే ఎక్కడ లేవు అవి, వాటికి సంబంధించినవి. ఒకప్పుడు ఒక పెద్ద చేప ఒకటి తీసుకొచ్చి ఎట్టన్నారని సముద్రంలోంచి లాక్కొచ్చి అక్కడ దాని ఆవజవాలతో ఒక చిన్న గుహ లాంటిది బ్రిటిష్ కాలంలో కట్టారంట. అది ఎవరో మా తాత తాతల నాటి నుంచి అనుకుంటా మాట అయితే విన్నాం కానీ మా ఏం చూడలేదు. దాన్ని చూసిన వాళ్ళు కూడా లేరు ఇవాళ. ఇప్పుడు ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో ఒక రైతు అనేవాడు చెరువులాగా చేపల చెరువులాగా తూగుకుని వాడుకుంటున్నాడు. అక్కడ కింద కట్టడాలు కూడా ఏం లేవు. అది కామెంట్ సెక్షన్లో కామెంట్ అడిగిన వాళ్ళు చేప ఇల్లు ఎక్కడుంది అని అడిగారు కదా. చేపతో కట్టిన ఇల్లు అయితే ఇదే ప్లేస్లో ఉండేది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ ప్లేస్లో ఇప్పుడు చెరువులాగా తవ్వి దాన్ని నార్మల్గా వాడుతున్నారు. ఈ ప్లేస్లో ఉన్న చేపతో కట్టిన మెటీరియల్ అంతా పురావస్తు శాఖ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ ప్లేస్ని అయితే ఇలా వదిలేశారు. ఇదే ఈ ప్లేసు. మేము ఇది కూడా చాలా ట్రై చేస్తే దొరికిన ఏరియా. ఇదే ఏరియాలో ఇదే ప్లేస్లో మనకి ఆ చేపతో కట్టిన ఇల్లు అయితే ఉండేది. ఇంతకుముందు ఆ కోట చూసాం కదా, అక్కడ నుంచి ఇటు కొద్దిగా వస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తెలిసింది. ఏంటంటే ఈ తవ్వకాల్లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దొరికిందంట. ఒకళ్ళు తయారు చేసింది కాదు, అది తవ్వకాల్లో దొరికి ఎక్కడన్నా ఆంజనేయ స్వామి కూడా అంటే తయారు చేస్తారు కదా ఆంజనేయ స్వామిని, కానీ ఇక్కడ అలా కాదు. ఈ టెంపుల్లో ఆ తవ్వకాలతో దొరికిన దాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు డెవలప్ చేసి అలా చేశారు. ఆంజనేయ స్వామి ఆయన తవ్వకాల్లో దొరికితే ఇక్కడికి ఇలా గుడి కింద కట్టారు. మామూలుగా అయితే తయారు చేస్తారు కదా అలా కాదు, ఇది పురావస్తు శాఖ వాళ్ళు ఆ కోట అంతా సెర్చ్ చేసినప్పుడు దొరికిన ఇది. సో ఇక్కడ చాలా ఫేమస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.